గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఐపీఎల్ ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. పార్ట్ షెడ్యూల్ మనకి గతంలోనే వచ్చింది. ఏప్రిల్ 1st week వరకు జరగబోయే మ్యాచ్కి సంబంధించి, అయితే రిమైనింగ్ 52 మ్యాచెస్ సంబంధించిన సెకండ్ షెడ్యూల్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఎందుకని సెకండ్ షెడ్యూల్ లేట్ అయింది? ఫస్ట్ షెడ్యూల్ ఎందుకు పార్ట్ షెడ్యూల్ ఇచ్చారు? ఎందుకంటే బికాస్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్. లోక్సభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాలేదు ఫస్ట్ షెడ్యూల్ రిలీజ్ చేసినాం, కానీ ఈ మధ్య కాలంలోనే లోక్సభ ఎలక్షన్స్ సంబంధించి ఫుల్ షెడ్యూల్ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఐపీఎల్ నిర్వాహకులకి ఐడియా వచ్చింది. సో అక్కడ ఆ డేట్లు అవాయిడ్ చేస్తూ ఎలక్షన్ జరిగే దగ్గర ఆ పర్టికులర్ డేట్స్లో మ్యాచ్లు లేకుండా చూసుకుని వేరే దగ్గర పెట్టే పరిస్థితి అన్నమాట. ఎందుకంటే పోలీస్ బందోబస్తు అవసరం. ఐపీఎల్ లాంటి మ్యాచ్ జరుగుతుందంటే బోల్డ్ క్రౌడ్ వస్తారు, కానీ ఎలక్షన్ టైంలో పోలీస్ పర్సనల్ని స్పేర్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి వాళ్ళు కన్వీనియంట్ డేట్స్ తీసుకొని ఈ రకంగా చేశారు. మనకి లాస్ట్ ఎలక్షన్స్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు 2014 అప్పుడైతే మొత్తం దుబాయ్లో కొంత పార్టీ జరిపారు. 2009లో అయితే ఇలాగే జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మొత్తం ఐపీఎల్ని లలిత్ మోడీ అప్పుడు సౌత్ ఆఫ్రికా తీసుకెళ్ళాడు. కానీ ఫార్చునేట్లీ ఈసారి మొత్తం ఐపీఎల్ అంతా కూడా, ఈ సీజన్ ఐపీఎల్ అంతా కూడా ఇండియాలో జరుగుతుంది. ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే ఐపీఎల్ అనేది 1000 కోట్ల రూపాయల వ్యాపారం. దీన్ని నమ్ముకుని బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. సినిమా ఇండస్ట్రీలు బతుకుని నమ్మే వాళ్ళు ఎలా ఉంటారో, నమ్ముకుని బతికే వాళ్ళు ఎలా ఉంటారో, ఐపీఎల్ నమ్ముకుని బతికే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు, కూల్ డ్రింక్స్ అమ్ముకునే వాళ్ళు దగ్గర నుంచి ఈవెంట్ మేనేజర్స్ కానీ రకరకాల ఏర్పాట్లు, ఈవెన్ టూరిజం హోటల్స్ వాళ్ళు అందరూ కూడా దీని మీద డిపెండ్ అవుతారు. మరి ఈ రెవెన్యూ అంతా తీసుకెళ్ళి మనం వేరే దేశాల వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ అంటే ఫ్యాన్స్కి మ్యాచ్ని చూసే అవకాశం వస్తుంది కదా, తమ ఫేవరెట్ క్రికెటర్స్ని లేకపోతే ఫేవరెట్ టీమ్కి సంబంధించిన మ్యాచ్ని దగ్గరుండి స్టేడియంలో వెళ్ళి చూసే అవకాశం వస్తుంది కదా. సో అలా అది తప్పించి ఎక్కడో దుబాయ్లోనో ఇంకెక్కడో జరిపితే టీవీలో చూస్తాం మనం, బాగానే ఉంటుంది, కానీ దానివల్ల ఆ కిక్ రాదు. సో అందుకని ఐఎమ్ హ్యాపీ. మధ్య మధ్యలో షెడ్యూల్ లేట్ అయింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన షెడ్యూల్ లేట్ అయింది. ఆ మధ్య కొన్ని వార్తలు వచ్చినాయి, ప్లేయర్స్ అందరు పాస్పోర్ట్స్ అడిగారు, ఇదేమన్నా దుబాయ్ షిఫ్ట్ అవుతుందేమో సెకండ్ ఫేజ్ అనేది నాకు చాలా డౌట్ వచ్చింది, భయం వేసింది. లక్కీలీ క్లారిఫికేషన్ కూడా వచ్చింది, అంత మొత్తం ఇండియాలో జరుగుతుందని చెప్పి. సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఐపీఎల్ లాంటి ఒక మెగా ఈవెంట్ని మనం జరుపుకోవాలి. ఆ రెవెన్యూ మనకే ఉండాలి, మన ఫ్యాన్స్ దగ్గరుండి మ్యాచ్లు చూడాలి. నేను ఈ వీడియో చేస్తున్న ప్రధాన ఉద్దేశం ఏంటంటే మీకు అక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఏది ఈచ్ టీమ్ ఆడే 14 మ్యాచెస్ ఏ డేట్లో ఉన్నాయి, ఎక్కడ జరగబోతున్నాయి అనేది నేను అక్కడ ఇస్తున్నాను. ఎందుకంటే మొత్తం షెడ్యూల్ చూస్తే అంత గందరగోళంగా ఉంటుంది. అలా కాకుండా కటిసి స్టార్ స్పోర్ట్స్ నేను మీకు వాళ్ళు ఇచ్చిన గ్రాఫిక్స్ని ఇక్కడ షేర్ చేస్తున్నాను నేను. దానివల్ల ఏంటంటే మీ ఫేవరెట్ టీమ్స్, ఒక్కరికి ఒక ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి. నాతో టచ్లో ఉండే తులసిరెడ్డికి ఆర్ఆర్ ఫేవరెట్ టీమ్ బికాజ్ ఈజ్ ఏ విరాభిమాని ఆఫ్ సంజు శాంసన్. అలాగే హరికృష్ణ లాంటి పంత్ విరామానికి డీసీ మ్యాచ్లు ఎప్పుడు ఉంటాయి అనేది ఉంటుంది. అలాగే సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ వీళ్ళకైతే ఓడంత మంది ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా మిగతా టీమ్స్ కూడా ఫ్యాన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి టీంకి ఆ ఫ్యాన్ బేస్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన వీడియోలు చూసే మన కుటుంబంలో కానీ చాలామంది ఉన్నారు. సో వాళ్ళ సౌకర్యార్థం ఈచ్ టీమ్ ఆడే మ్యాచ్కి సంబంధించిన గ్రాఫిక్ని మీకు అక్కడ షేర్ చేస్తున్నాను. అది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఏంటంటే మీ ఫోన్లో ఉంటుంది మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ అనేది, లేకపోతే మన ఆర్సీబీ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడ అనేది, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో దానికోసం నేను అది ఈ వీడియో పర్టికులర్ చేయడానికి అదే ఉద్దేశం. సో మొత్తం 74 మ్యాచ్లు ఉంటాయి. దాంట్లో ఈసారి ప్లే ఆఫ్స్ చెన్నైలో అండ్ అహ్మదాబాద్లోని ఆ మొటేరా స్టేడియంలో జరగబోతున్నాయి. చెన్నైలో మనకి క్వాలిఫైయర్ 2 అండ్ ఫైనల్ జరగబోతుంది. ఫైనల్ 26th జరుగుతుంది, క్వాలిఫైయర్ 2 24th జరుగుతుంది. క్వాలిఫైయర్ 1 అహ్మదాబాద్లో 21 జరుగుతుంది. ఎలిమినేటర్ కూడా అహ్మదాబాద్లో 22 మ్యాచ్లు జరుగుతుంది. సో 26 కల్లా ఐపీఎల్ కంప్లీట్ అవుతుంది. 26 మెగా ఫైనల్ ఉంది. మరి చెన్నై అహ్మదాబాద్ సెలెక్ట్ చేశారు, దానికి వాళ్ళు ఇచ్చిన లాజిక్ ఏంటంటే వాళ్ళు చెప్తున్న లాజిక్, బీసీసీఐ వాళ్ళు కానీ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కానీ వాళ్ళిద్దరు ఫైనలిస్టులు కాబట్టి అక్కడ మ్యాచ్లు పెట్టామని చెప్పారు. మరి ఇదే మీరు ఇదే నా మీరు ఫాలో అవుతున్నారు,
గతంలో ఫాలో అయినట్లేదు. చెన్నైలో 12 ఏళ్ళ తర్వాత జరుగుతుంది, 2011లో 2012లో చెన్నైలో ఫైనల్ జరిగింది. సో గతంలో ఎప్పుడు ఫాలో కాలేదు, ఇన్ ఫ్యూచర్ ఫాలో అవుతారో చూడాలి. ఫాలో అయితే మంచిదే, మీ క్యాల్కులేషన్స్ మీకున్నాయి, మీ లెక్కలు మీకున్నాయి. అహ్మదాబాద్లో ఎప్పుడైనా జరపాల్సిందే. అహ్మదాబాద్ అనేది మనకి ఫైనల్కి కానీ ప్లే ఆఫ్స్ కానీ వేదికగా మారింది. నో డౌట్ పెద్ద స్టేడియం ఉండొచ్చు, కానీ ఆ స్టేడియం ఒకటే క్రైటీరియా కాదు కదా. మొత్తం మీద అక్కడే రెగ్యులర్గా మ్యాచ్లు పెడుతున్నారు. తర్వాత ఫైనల్ అండ్ క్వాలిఫైర్ టు చెన్నైలో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ధోని కోసం పెడుతున్నారు నాకు అనుమానం. ధోని ఆల్రెడీ చెప్పాడు, నా లాస్ట్ మ్యాచ్ నేను చెన్నైలో ఆడతాను. మనకి చాలా వరకు అందరి అభిప్రాయం ఏంటంటే ధోనీకి ఇది ఆఖరి సీజన్ కావచ్చు అని చెప్పి అంటున్నారు. కాబట్టి ధోని కోసమే అలా చేశారు, ఎందుకంటే చెన్నై క్వాలిఫై అవ్వడం అనేది ఆల్మోస్ట్ చాలా వరకు జరుగుతూనే ఉంది. ఎక్సెప్ట్ ఐ థింక్ 2 సీజన్స్ దే హావ్ క్వాలిఫైడ్ ఫర్ ది ప్లే ఆఫ్స్ ఆర్ సెమీఫైనల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. కాబట్టి చెన్నై వెళితే ఈవెన్ వాళ్ళు టాప్ 4లో ఫినిష్ అయ్యి, టాప్ 4లో 3 అండ్ 4లో ఫినిష్ అయ్యి ఎలిమినేటర్ ఆడినా కూడా ఎలిమినేటర్ గెలిస్తే క్వాలిఫైర్ 2 చెన్నైలో జరుగుతుంది. క్వాలిఫైర్ 2లో వాళ్ళు ఓడిపోయినా సరే ధోని కదే అక్కడ చెన్నైలో లాస్ట్ మ్యాచ్ అవుతుంది. క్వాలిఫైర్ 2లోనూ క్వాలిఫైర్ 1లోనూ గెలిచి ఫైనల్కి వెళ్తే అది ఫైనల్ గెలిచినా ఓడినా అదే ధోనీకి లాస్ట్ మ్యాచ్ అవుతుంది. ఇది ధోని కోసం ధోని మీద ప్రత్యేకమైన ప్రేమతో చేస్తున్నారని కూడా అనుకోను నేను, కొంత కారణం ఉంటుంది అది. ఇంకోటి ఏంటంటే ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ టీవీలో చూసే వాళ్ళు అందరికీ ఉంటుంది కాబట్టి అదొక డ్రామా క్రియేట్ అవుతుంది, ఒక మేజర్ ఈవెంట్ అవుతుంది ధోని లాస్ట్ మ్యాచ్ అనేది. సో దాని మార్కెటింగ్ పరంగా కూడా క్యాష్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ షెడ్యూల్ తయారు చేయడానికి వీటన్నిటికీ కూడా చాలా మార్కెటింగ్ బ్రెయిన్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, April 14th సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగబోతుంది. April 14th అంబేద్కర్ జయంతి సందర్భంగా నేషనల్ హాలిడే, అంతేకాకుండా తమిళ్ న్యూ ఇయర్స్ డే కూడా. సో ఆ రోజున సిఎస్కే వర్సెస్ ఎంఎల్ క్లాసిక్ ఉంటాము, ఎందుకంటే 5 టైటిల్స్ గెలిచిన రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా వైడ్లీ వ్యూడ్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ని April 14th షెడ్యూల్ చేశారు అనే నేషనల్ హాలిడే అండ్ ఆల్సో తమిళ్ న్యూ ఇయర్, తమిళ ఉగాది. సో దాన్ని బట్టి మనం ఎంత మార్కెటింగ్ స్ట్రాటజీ దీంట్లో వెళ్తుంది తప్పలేదు. ఐపీఎల్ నేను చెప్పినట్టుగా ఆ వ్యాపారంలో వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఉంటాయి. సో అది కారణం. సో ఇనాగరల్ మ్యాచ్ చెన్నైలో జరిగింది, ఫైనల్ కూడా చెన్నైలో జరగబోతుంది. సెకండ్ లెగ్లో ఫస్ట్ మ్యాచ్ కూడా చెన్నైలోనే April 8th జరుగుతుంది, సిఎస్కే వర్సెస్ కేకేఆర్. కొన్ని టీమ్స్కి సెకండ్ హోమ్స్ ఉన్నాయి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్లోనే, మనకి ఫస్ట్ టైం అనౌన్స్ చేసే షెడ్యూల్లోనే మనకి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు 2 మ్యాచ్లు వైజాగ్లో ఆడడం మనం చూస్తున్నాం, వైజాగ్లో జరగబోతున్న మ్యాచ్లు. తర్వాత పీబీకేఎస్కి ధర్మశాలలో 2 మ్యాచ్లు జరగబోతున్నాయి, అలాగే రాజస్థాన్ రాయల్స్కి గౌహాటీలో 2 మ్యాచ్లు వాళ్ళు ఆడబోతున్నారు. సో ఈ 3 టీమ్స్కి డీసీ, పీబీకేఎస్ అండ్ ఆర్ఆర్, ఈ 3 టీమ్స్కి సెకండ్ హోమ్స్ కూడా ఉన్నాయి. మిగతా టీమ్స్ అన్నీ కూడా తమ ఫుల్ మ్యాచెస్ ఒకటే వెన్యూ, వాళ్ళ హోమ్ వెన్యూలో ఆడతారు, లైక్ ఎస్ఆర్హెచ్ ఇన్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం. సో అది పరిస్థితి. ఒకవేళ చెన్నై కనుక క్వాలిఫై కాకపోతే చెన్నై వాళ్ళ ఆఖరి అంటే వాళ్ళ 14 మ్యాచెస్లో 13th మ్యాచ్ May 12th సిఎస్కే వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఉంది, అది దట్ కుడ్ బి ధోనీస్ లాస్ట్ మ్యాచ్ కావచ్చు. అంటే ఇవన్నీ కూడా ధోని విషయంలో ఇవన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ కంజెక్చర్, మనం ఏదో వీ కెనాట్ బి ష్యూర్ డెఫినెట్లీ ఎస్ ఆర్ డెఫినెట్లీ నో అక్కడ క్వశ్చనే రాదు. సో ధోని విషయంలో మనం ఏంటంటే ఒక ఇండికేషన్ మాత్రమే ఇస్తాం. మనకి టీమ్స్ని మనకు తెలుసు కదా, 5 టీమ్స్ ఒక గ్రూప్లో ఉంటారు. ఆ గ్రూప్స్ ఎలా డివైడ్ చేశారంటే ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, ఎల్ఎస్జి, ఎంఐ అండ్ ఆర్ఆర్ ఒక గ్రూప్లో ఉన్నారు. సిఎస్కే, గుజరాత్ టైటన్స్, పీబీకేఎస్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఒక గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు తమ గ్రూప్లోని 4 టీమ్స్తో 2 మ్యాచ్లు ఆడతారు, అవతల గ్రూప్లో 4 టీమ్స్తో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు, ఇంకొక టీంతో అవతల గ్రూప్లోని 1 టీంతో మాత్రం 2 మ్యాచ్లు ఆడతారు. అది లెక్క, అది అవతల టీంలో ఎవరితో 2 మ్యాచ్లు ఆడతారు అనేది డ్రా ఫ్లాట్స్ ద్వారా తెలుస్తారు, దాంట్లో వాళ్ళ ఛాయిస్ ప్రకారం కాదు, డ్రా ఫ్లాట్స్ ప్రకారం 1 టీంతో 2 మ్యాచ్లు ఆడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 8 టీమ్స్ ఉన్నప్పుడు ఫ్రాంచైజీలకి 7 హోమ్ మ్యాచెస్ వచ్చేవి. సో వాళ్ళ రెవెన్యూ హోమ్ మ్యాచెస్ నుంచి వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, టికెట్ల అమ్మకం కానీ అక్కడ లోకల్ ఇన్స్టేడియం అడ్వర్టైజింగ్ కానీ ఇవన్నీ సంబంధించి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. కాబట్టి
వాళ్ళకి టు ఎన్ష్యూర్ 14లో 7 హోమ్ మ్యాచెస్ ఈ షెడ్యూల్లో కూడా ఒక విచిత్రమైన ఏర్పాటు చేసి 7 హోమ్ మ్యాచెస్ వాళ్ళకి ఫ్రాంచైజీలకు ఉండేలాగా చేశారు. సో అది పరిస్థితి. తర్వాత ఎస్ఆర్ఎస్ మ్యాచ్ మీకు చెప్తాను, ఎందుకంటే హైదరాబాద్లో మ్యాచ్ చూడాలనుకున్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఉన్నాయి. రేపు 27న ముంబై ఇండియన్స్తో మ్యాచ్, నేను కూడా వెళ్తున్నాను మ్యాచ్ చూడబోతున్నాను రేపు సాయంత్రం ఉంది 7:30. April 5th సిఎస్కేతో మ్యాచ్ ఉంది, April 25th ఆర్సీబీతో మ్యాచ్ ఉంది. సిఎస్కే మ్యాచ్ కూడా టికెట్స్ అయిపోయినట్టుగా ఉన్నాయి, దానికి చాలా డిమాండ్ ఉంది ధోని చూడడం కోసం చాలామంది. అలాగే 25th April ఆర్సీబీ మ్యాచ్ కూడా ఫుల్ డిమాండ్, మరి ఎప్పుడు టికెట్స్ ఓపెన్ అవుతుంది నాకు తెలీదు. May 2nd రాజస్థాన్ రాయల్స్తో ఉంది, ఇవన్నీ ఉప్పల్ స్టేడియం జరిగే మ్యాచ్ మీకు చెప్తున్నాను. ఎస్ఆర్ఎస్ మ్యాచ్ 8th ఎల్ఎస్జీతో మ్యాచ్ ఉంది, 16th గుజరాత్ టైటన్స్తో, ఇవన్నీ మేలో. 19th పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఉంది, పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్ ఒకటే డే మ్యాచ్, మిగతా అన్ని కూడా నైట్ మ్యాచెస్. సో హైదరాబాద్లో మ్యాచ్ చూడాలని వారు పేటిఎం ఇన్సైడర్ దాంట్లో మీరు పేటిఎం ఇన్సైడర్ బుక్ మై షో వాట్ ఎవర్ దాంట్లో వెళ్ళి మీరు రెగ్యులర్గా టికెట్స్ చూసుకుంటుండ బేసిక్ పేటిఎం ఇన్సైడర్ అనుకుంటా, మీరు టికెట్స్ కోసం ఎప్పుడు ఓపెన్ అవుతాయని మీరు అలర్ట్గా ఉండి చూస్తుంటే మీకు ఎర్లీ బర్డ్ తొందరగా కనుక మీరు టైంకి మీరు ఓపెన్ చేస్తే సైట్ మీకు టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. దాంతో మ్యాచ్ చూడండి, ఒక్కటైనా లైఫ్లో ఒక్కసారైనా ఐపీఎల్ మ్యాచ్ గ్రౌండ్ నుంచి చూడాలి. టీవీలో చూస్తే ఆ టీవీలో చల్లగా ఇంట్లో కూర్చుని ఎండాకాలం ఎందుకు, అవసరం లేదు. ఇంట్లో ఏసీ ఉండొచ్చు, ఫ్యాన్ ఉండొచ్చు, చల్లగా నీడ పట్టుకుని చూడడం వేరే సంగతి, గ్రౌండ్లో చూస్తే ఆ మజానే వేరు. నేను ఎన్నో మ్యాచ్లు చూశాను, టెస్ట్ మ్యాచ్లు, వన్డేలు స్టాండ్స్లో చూశాను చిన్నప్పుడు, బిఫోర్ బికమింగ్ ఏ జర్నలిస్ట్ ప్రెస్ బాక్స్ నుంచి బౌలింగ్ మ్యాచ్లు చూశాను. ఐపీఎల్ మ్యాచ్లను ఎక్కువగా ప్రెస్ బాక్స్ని చూశాను, ఐపీఎల్ కానీ సిఎల్ T20 కానీ అన్ని చాలా ప్రెస్ బాక్స్లు చూశాను. ఒక్కసారి ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో మా డాటర్స్తో కలిసి నేను స్టాండ్స్లో కూర్చొని చూశాను. దీనికి దట్ వాజ్ ఇన్ ది ఇయర్ 2015 ఆర్ సమ్వాట్, 15 or 14 అండ్ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఆ మజా నాకు మళ్ళీ ఎప్పుడు రాలేదు. రియల్లీ ఇట్ వాస్ సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము అదే ప్రెస్ బాక్స్లో కూర్చొని చూస్తే ఆ మజా రాదు. ప్రెస్ బాక్స్ ఏసీ ప్రెస్ బాక్స్ ఉంటుంది ఉప్పల్ స్టేడియంలో, బాల్కనీలో కూడా వెళ్ళొచ్చు, బాల్కనీలో వెళ్తే మనకు ఆ క్రౌడ్ నాయిస్ వినిపిస్తుంది, బట్ ఆ ఏసీ ప్రెస్ బాక్స్లో కూర్చొని చూస్తే ఆ మజా రాదు. మీ క్రౌడ్లో కూర్చొని చూస్తే క్రౌడ్ ఎక్సైట్మెంట్, వాళ్ళ హంగామా, డ్యాన్స్లు చేసే వాళ్ళు డ్యాన్స్లు చేస్తారు, డీజే నాయిస్, ఓ అది అది వేరే ఉంటుంది. ఐపీఎల్ మ్యాచ్ వాచింగ్ ఫ్రమ్ ద గ్రౌండ్, మీరు ఎవరైనా ఇంతవరకు చూడకపోతే మేకిటే పాయింట్. అంటే హైదరాబాద్లో ఉండేవాళ్ళు, బెంగళూరులో ఉండేవాళ్ళు, చెన్నైలో ఉండేవాళ్ళు, మన ఛానల్ చూసేవాళ్ళు రకరకాల ప్లేస్లో ఉంటారు, మీరు ఎక్కడైనా సరే మేక్ ష్యూర్ దట్ యూ వాచ్ అట్లీస్ట్ 1 ఐపీఎల్ మ్యాచ్ ఫ్రమ్ ద గ్రౌండ్. చూడండి, వెళ్ళి చూడండి, ఆ మజా యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, 100% గ్యారంటీ ఇస్తాను, డెఫినెట్లీ అంటే. టెస్ట్ మ్యాచ్ కొంతమంది నచ్చదు, అరే చాలా బోర్ కొడుతుంది అనిపిస్తుంది, అదే వన్డే మ్యాచ్లో కూడా కొంత పార్ట్ బోర్ కొడుతుంది. ఈవెన్ ఇండియా మ్యాచ్ ఆడినా కూడా T20 మ్యాచ్ ఏంటంటే టెన్షన్ ఉంటుంది, ఐపీఎల్ మ్యాచ్ మాత్రం మీరు హ్యాపీగా ఎంజాయ్. ఇఫ్ యూఆర్ న్యూట్రల్ యూ కెన్ ఎంజాయ్ ఇట్ మచ్ మోర్. మీ ఫేవరెట్ టీమ్ అనేది లేకపోతే టెన్షన్ ఏమి ఉండదు, హాయిగా ఎంజాయ్ చేయచ్చు. రియల్ ప్లెషర్ వాచింగ్ ద మ్యాచ్ ఫ్రమ్ ద గ్రౌండ్, డోంట్ మిస్ ఇట్. నా బకెట్ లిస్ట్లో ధర్మశాలా వెళ్ళి మ్యాచ్ చూడాలి, ఆ మంచు కొండల బ్యాక్గ్రౌండ్లో. వీలైతే డే మ్యాచ్ చూడాలి, ఇంకా నైట్లో చీకటి పడుతుంది, ఆ మంచు కొండల బ్యాక్గ్రౌండ్లో మ్యాచ్ చూడాలి ఎప్పటించో నా బకెట్ లిస్ట్లో అది ఉంది, ఎప్పటికప్పుడు చూస్తాను. సో మీరు కూడా ప్రయత్నం చేయండి, గో అండ్ వాచ్ ద మ్యాచ్ ఫ్రమ్ ద గ్రౌండ్. ఇట్ ఈస్ రియలీ గ్రేట్ గ్రేట్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కదా.